సరైన పద్ధతిలో ఉపయోగించుకోగలిగితే ఆహారాలు ముఖ్యంగా పండ్లు ఔషధాలలాగా పనిచేస్తాయి. ఎంతో ఆసక్తికరమైన ఈ విషయాన్ని వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా పీచ్ పండు, ఇది బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది. అలాగే దీనికి సంబంధించి అనేక అద్భుతమైన చక్కని ఉపయోగాలు ఉన్నాయి. వీటన్నిటినీ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన, అందరికీ అవసరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. బరువు తగ్గటానికి అలాగే ఇతర ఆరోగ్య ప్రయోజనాల కోసం పీచ్ పండు అనేవి ఉపయోగపడతాయి. ప్రధానంగా వెయిట్ లాస్కి ఇవి ఎందుకు బెస్ట్, ఎంతో ఆసక్తికరమైన విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. పీచ్ కొంతమంది తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. కానీ ఇవి ఈ మధ్యకాలంలో అన్ని సూపర్ బజార్స్లోనూ అన్ని పండ్ల మార్కెట్లోనూ దొరుకుతున్నాయి. పీచ్ అనే పండు తాలూకు పేరు వినగానే మన కళ్ళ ముందు ఆ జ్యూసీగా ఉండేటువంటి ఆ యాపిల్ని పోలినటువంటి గోల్డెన్ కలర్ ఫ్రూట్ మనకి కనిపిస్తుంది. ఈ పండు చూడటానికే కాదు, ఇతరత్ర కూడా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అందంగా, అందం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా ఉపయోగపడుతుంది. దీంట్లో యాంటాక్సిడెంట్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, విటమిన్లు, ఇవన్నీ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. ప్రధానంగా దీని తీపి పులుపు కలిసినటువంటి రుచి అద్భుతంగా ఉంటుంది. ఒక రకంగా పిచ్చిగా మార్చేస్తుంది పీచ్ పండు. ఇది ఆగ్నేషియా నుంచి రావటం మన దేశానికి స్టార్ట్ అయింది. దీంట్లో బీటా కెరోటిన్ ఉంటుంది, లైకోపిన్ ఉంటుంది, ప్రధానంగా లూటిన్, ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ మూలకాలన్నీ కూడా కళ్ళకి అలాగే గుండెకి, ఓవరాల్గా హెల్త్కి ఉపయోగపడతాయి. పీచ్ పండ్లలో విటమిన్ సి అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. అలాగే కొల్లాజన్ ఉత్పత్తికి కూడా ఇది సహాయపడుతుంది. దీంట్లో ఉండేటువంటి లూటిన్ అనేటువంటి యాంటాక్సిడెంట్ ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగేటువంటి నష్టాన్ని ఎదుర్కోవడానికి మీకు సహాయపడుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, ప్రధానంగా యవ్వనంతో తొనికిస్తలాడేలాగా చేస్తుంది. మీకు బరువు తగ్గాలన్న ఆసక్తి ఉంటే ఈ పీచ్ పండు మీ ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. అంటే ఎందుకు ఇది ఇంత ఉపయోగకరం, అంటే ఎలాంటి లక్షణాలు దీంట్లో ఉన్నాయి, ఇది మనం తెలుసుకుందాం. ఒకటి ఏమిటంటే, దీంట్లో పీచు అంటే ఫైబర్ అనేది దీంట్లో చాలా పుష్కలంగా ఉంటుంది. చూడండి, పీచు అనేది ఉంటే అలాంటి పండును మనం తింటే అది శాటియిటీ అంటే తిన్నామన్న ఫీలింగ్ ఉంటుంది. వేరే ఆహార పదార్థాల మీద మనం దాడి చేయం, ఈ పీచు డైజెషన్ కూడా సహాయపడుతుంది. ఈ పీచ్ పండులో పీచు అనేది చాలా పుష్కలంగా ఉంటుంది, కాబట్టి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అలాగే పీగు కదలికని కూడా సజావుగా ఉంచుతుంది. దీన్ని మీరు మీ రోజువారీ డైట్లో భాగం చేసుకున్నారనుకోండి, ఎక్కువ పీచు పదార్థాన్ని తింటారు కాబట్టి, అంటే డైటరీ ఫైబర్ మనకి 30 గ్రాములు అవసరం రోజుకి, అంతా ఈ పీచ్ పండు ద్వారా మనకు వస్తుంది. కాబట్టి ఎక్కువ కాలం పాటు మీ కడుపు నిండుగా ఉంటుంది, దీంతో కంఫర్టబుల్గా ఉంటారు. అంటే వేరే ఆహార పదార్థాల మీద మీరు దాడి చేయరు. ఈ విధంగా మీ శరీరం తనంతకు తానుగా ఆరోగ్యకరమైన బరువుని మెయింటైన్ చేయడానికి ఈ పీచ్ అనేది సహాయపడుతుంది. అంటికి మించి ఇది ఒక గొప్ప డయూటిక్, అంటే మూత్ర విసర్జన కోసం ఇది సహాయపడుతుంది. పీచ్ పండు తాలూకు అనేక మంచి లక్షణాల్లో ఈ డయూర్సిస్ లక్షణం అనేది ఒకటి. అంటే ఇది ఒక మూత్ర విసర్జకంగా పనిచేస్తుంది, మీ శరీరం నుంచి అదనపు ఆ టాక్సిక్ వాటర్ని బయటకు పంపించేస్తుంది. పీచెస్లో పొటాషియం ఉంటుంది, ఇది సోడియం తాలూకు చెడు ప్రభావాన్ని తొలగిస్తుంది. అలాగే శరీరంలో ఆ నీటి సమతుల్యతని మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. ఎక్కువ పొటాషియము, అలాగే ఎక్కువ మెగ్నీషియము, ఇంకా ఫాస్ఫరస్ కంటెంట్ దీంట్లో ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి రక్తపోటు ఉన్న వాళ్ళకి ఈ పీచు అనేది ఒక మంచి ఆహార వైద్యం కింద పనిచేస్తుంది. పీచు తాలూకు ఒక ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏమిటంటే బరువు తగ్గటానికి సహాయపడటం. దీన్ని అద్భుతమైనటువంటి బరువును తగ్గించేటువంటి నేచర్ ఎందుకు అంటే దీంట్లో ఆ డయూటిక్ యాక్షన్ ఉంటుంది కాబట్టి, అదనపు ఐడిమాన్ తగ్గించే నేచర్ ఉంటుంది కాబట్టి. ఇక అన్నిటికీ మించి ఇది జీవక్రియ అంటే మెటబాలిజాన్ని ఇది పెంచుతుంది. ఇది చాలా ముఖ్యం. అంటే బరువు తగ్గే మార్గానికి ఆటంకం కలిగించే వాటి ప్రధాన కారణం ఏంటంటే లో మెటబాలిజం, అంటే జీవక్రియ నెమ్మదించడం, కఫతత్వం ఉండటం. ఒక్కోసారి వయసు పెరగటం వల్ల కానీ, ఒకసారి శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల కానీ ఇలాగా ఈ మెటబాలిజం స్లో అయిపోతూ ఉంటుంది. పీసీఓఎస్ లాంటి కండిషన్స్లో మనం చూస్తూ ఉంటాం. పీచ్ దీనికి చక్కటి పరిష్కారం. పీచ్లో ఫినోలిక్ యాసిడ్ అనేటువంటి సమ్మేళనం ఉంటుంది, ఇది ఊబకాయాన్ని తగ్గిస్తుంది, అలాగే ఎడిమాని తగ్గిస్తుంది, ఇంకా డయాబెటీస్ నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. అంటే ఈ పీచ్ పండుని మీరు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, డయాబెటీస్ వస్తుందన్న భయం కూడా ఉండదు, డయాబెటిక్స్ కూడా దీన్ని తీసుకోవచ్చు, దీని ప్రత్యేకత. అన్నిటికీ మించి దీంట్లో నీటి శాతం అనేది ఎక్కువ ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. చాలామంది ఎంత చెబుతున్నా కానీ నీళ్ళు సరిగ్గా తాగటం లేదు, వాళ్ళకి ఇది ఒక మంచి పరిష్కారం.
ఎందుకంటే దీంట్లో నీళ్లు చాలా పుష్కలంగా ఉంటాయి. అంటే ఎంత ఉంటాయంటే 88% ఉంటాయి నీళ్లు. నీళ్ళు ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని తీసుకోవటం వల్ల తక్కువ క్యాలరీలు అందుతాయి మీ శరీరానికి. ఎందుకంటే క్యాలరీలు తక్కువ ఉంటాయి కాబట్టి, ఎందుకంటే నీరు ఎక్కువ ఉంది కాబట్టి. అలాగే శరీరానికి దీనివల్ల ఎక్కువ నీరు అందుతుంది కాబట్టి లోపల ఏమన్నా టాక్సిటీస్ ఏమైనా డైల్యూట్ అవుతాయి. ఎందుకంటే వాటర్ యూనివర్సల్ సాల్వెంట్ కాబట్టి మంచి ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యం. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే మీరు పీచ్ని ఎంపిక చేసుకోండి. ఇది ఒక వాటర్ ఫ్రూట్ కాబట్టి మీరు బరువు తగ్గుతారు. మీ శరీరం హైడ్రేటెడ్గా ఉంటుంది కాబట్టి వేరే ఆహార పదార్థాలని తినాలనిపించదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో దప్పికని చాలామంది ఆకలి కింద పొరపాటు పడి తినేస్తూ ఉంటారు. దానికి ఇది పరిష్కారం. ఇంకోటి ఏమిటంటే దీని ప్రత్యేకత, దీంట్లో క్యాలరీలు చాలా చాలా తక్కువ. చూడటానికి అలా కనపడుతుంది కానీ క్యాలరీలు చాలా తక్కువ ఉంటాయి దీంట్లో. కాబట్టి ఇది చాలా ముఖ్యం. మెయిన్గా ఒబేసిటీ తగ్గించాలి అని అనుకున్నప్పుడు, మీరు ఆ స్థూలకాయం మీద పోరాటం చేద్దాం అనుకున్నప్పుడు ఈ పీచ్ని తినండి. దీంట్లో క్యాలరీని రెస్ట్రిక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే క్యాలరీని పరిమితం చేయడం ద్వారా మీరు శక్తిని పరిమితం చేస్తారు కాబట్టి ఇది మీకు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే సాటిటీ ఉంటుంది కాబట్టి హ్యాపీగా అనిపిస్తుంది. అన్నిటికీ మించి దీనికి ఇంకో ప్రత్యేకత ఉంది. ఇది ఎపిటైట్ని అంటే ఆకలిని అణిచేస్తుంది. అంటే మనం బరువు తగ్గడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆకలి ఎక్కువ ఉంటూ ఉంటుంది కాబట్టి చాలా తరచుగా తింటూ ఉంటారు, ఆహారాల మీద దాడి చేస్తుంటారు చాలామంది. అలాంటి పరిస్థితుల్లో కడుపు నింపేటటువంటి ఆకలిని కంట్రోల్ చేసేటువంటి అనుభూతిని తీస్తుంది. కడుపు నింపుతుంది, అదే సమయంలో కడుపు నిండింది కాబట్టి ఆకలి కంట్రోల్ అవుతుంది, అదే సమయంలో క్యాలరీలు ఉండవు కాబట్టి బరువు తగ్గవచ్చు. కాబట్టి మీ కడుపు ఎక్కువసేపు నిండిన భావన దీంతో కలుగుతుంది కాబట్టి దీన్ని మీరు తినచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో పీచ్ మీకు ఉపయోగకరంగా ఉంటుంది. దీంట్లో ఉండేటువంటి కాస్త చక్కెర, కార్బోహైడ్రేట్లు ఇవన్నీ ఆకలి తీర్చడానికి ఉపయోగపడతాయి. అదే సమయంలో క్రేవింగ్స్ని తగ్గిస్తాయి, అంటే తీపి కోసం ఆరాటపడే మనస్తత్వాన్ని తగ్గిస్తాయి. ఎందుకంటే దీంట్లో కొద్ది గొప్ప చక్కెర ఉంటుంది కాబట్టి, కానీ అది ఫైబర్తో మిళితమై ఉంటుంది కాబట్టి మీకు హాని జరగదు. అందుకే మించి దీనికి ఇంకో ప్రత్యేకత ఉంది. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, మెటబాలిజాన్ని. ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇది ఆ కరిగే ఫైబరు, సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్ రెండు ఫైబర్స్ దీంట్లో ఉంటాయి. దీంతో ఆ జీర్ణక్రియ మెరుగవుతుంది. ముఖ్యంగా శరీరంలో విషపూరిత పదార్థాలు ఏమన్నా పెరిగిపోతే వాటిని ఫైబర్ క్లియర్ చేస్తుంది. దీంతో మీ బరువు నియంత్రణలోకి వచ్చేస్తుంది. ప్రధానంగా రక్తంలో గ్లూకోజ్ పెరుగుదలని కూడా ఇది నియంత్రిస్తుంది. అంటే డయాబెటీస్ ఉండే వాళ్ళకి ఇది మంచి ఆహార వైద్యం. అన్నిటికీ మించి దీనికి ఇంకో ప్రత్యేకత ఉంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. చాలామంది ఒత్తిడి కారణంగా బరువు పెరుగుతూ ఉంటారు బింజ్ ఈటింగ్ వల్ల. అదే టైంలో ఒత్తిడి బరువు తగ్గడానికి చేసే ప్రయత్నాలను దెబ్బతీస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పీచ్ని తీసుకున్నారనుకోండి, ఆశించిన ఫలితాన్ని మీరు సాధించవచ్చు. పీచ్లో మెగ్నీషియం అనేది ఎక్కువ ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైనటువంటి నర్వస్ సిస్టమ్కి సహాయపడుతుంది. అలాగే మీ క్వాలిటీ ఆఫ్ స్లీప్ అంటే నిద్ర నాణ్యతను కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది. ఆందోళన తగ్గించడం ద్వారా మీ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనటువంటి మీ శరీరానికి అవసరమైన విశ్రాంతిని ఇది అందిస్తుంది. నిద్ర సగం రోగాలను పోగొడుతుందని సామెత కదా, ఆకలి అన్ని రోగాలను పోగొడితే. అయితే అసలైన విషయం ఏంటంటే పీచ్ని ఎలా తినాలి. అంటే పీచ్ పండుని తినేటటువంటి పద్ధతి ఒకటి ఉంది. దీన్ని మామూలుగా నేరుగా తినొచ్చు, కానీ బాగా తినాలనుకుంటే దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకు ఐస్ టీ అంటే ఏంటంటే టీ లాగా తయారు చేసుకుని తాగటం. టీ వేడిగా ఉంటుంది కదా, ఇది చల్లగా తాగాలి. దీని నుంచి టీ తయారు చేసుకుని తాగాలి. అంటే ఏంటంటే ఇన్ఫ్యూజన్, దీన్ని మీరు ఆ పీచ్ని తీసుకొని బాగా మ్యాష్ చేసి నీళ్ళలో నానబెడితే కోల్డ్ ఇన్ఫ్యూజన్ తయారవుతుంది. దీన్ని సిప్స్ లాగా తీసుకోవచ్చు, దీని రుచిని ఆస్వాదించవచ్చు, అలాగే పోషకాలను కూడా దీని ద్వారా పొందవచ్చు. ఈ రుచిగా ఉండేటువంటి ఐస్ టీకి మీరు కాస్త పుదీనాకులు చేర్చారనుకోండి, అవసరమైన తేనెను కూడా చేర్చారనుకోండి, అమేజింగ్ రుచి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అల్పాహారంగా తీసుకోదగినటువంటి బనానా స్మూతీ అంటే పీచ్ బనానా, ఈ రెండింటితో స్మూతీ చేయొచ్చు. స్మూతీని అల్పాహారం కోసం వాడుతూ ఉంటాం, లేదా వ్యాయామం తర్వాత పొట్ట లైట్గా ఉండటం కోసం, ఎనర్జీ కోసం వాడుతూ ఉంటాం. ఈ పీచ్ని మీరు ఆ స్మూతీ కోసం వాడచ్చు. దీనికోసం అరటిపండుతో కొన్ని పీచ్ ముక్కల్ని బ్లెండ్ చేసి హ్యాపీగా టేస్ట్ చూడండి. దీనికోసం మీరు కాస్త తేనెని యాడ్ చేయొచ్చు, అలాగే కాస్త పిస్తా పప్పులతో అలంకరించుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. ఇంకొక బెస్ట్ ఐడియా ఏంటంటే పీచి అలాగే పెరుగు రెండింటితో స్మూతీ చేసుకోవటం. అంటే దీన్ని చేయడానికి ఓ బ్లెండర్ తీసుకోండి, దాంట్లో కొన్ని తాజా పీచ్ ముక్కల్ని వేయండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పెరుగు కూడా వేయండి, అంటే తక్కువ కొవ్వు ఉండేటువంటి పెరుగు, అలాగే తేనె కలపండి. సుమారు ఒక 30 సెకండ్ల పాటు బ్లెండ్ చేయండి. ఇది పూర్తిగా మిక్స్ అయ్యే వరకు బ్లెండ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు దీన్ని కాస్త ఐస్ ముక్కలు వేసి ఆ బ్లెండ్ని గ్లాస్లో పోసి సిప్ చేస్తూ తాగితే అమేజింగ్ రుచి ఉంటుంది. అదేవిధంగా మీ శాటిటీ తీరుతుంది, ఇక వేరే ఆహార పదార్థాలని తినాలి అన్న కోరిక కూడా తగ్గుతుంది.
ఈ రకంగా మీరు ఆ డైట్ని మెయింటైన్ చేయడానికి, హెల్త్ని కాపాడుకోవడానికి ఈ పీచ్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలక లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శత వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం.